ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ మనకి వేడి యొక్క ఇబ్బందులు రాకుండా హాయిగా ఈ వేసవకాలం సాగాలంటే రోజుకి ఎన్ని నీళ్లు త్రాగాలి ఇంట్లో ఉండి నీడ పట్టున కూర్చుని చెమట్లు పట్టకుండా పనిచేసుకునే స్త్రీలైనా పురుషులైనా నాలుగు లీటర్ల మంచి త్రాగితే సరిపోతుంది అనమాట అలా పదిహేనేళ్ళు దాటిన వయసు నుంచి ఎవరైనా సరే నీడ పట్టుకుంటున్నాం ఎండ తగలట్లేదు అనుకుంటే నాలుగు లీటర్లు వాళ్ళకి సరిపోతాయి రోజుకి ఎండల్లో తిరుగుతున్నామండి కాస్త మోటార్ సైకిల్ మీద వెళుతున్నాను ఇట్లాంటి ప్రయాణాలు కాస్త నాన్ ఏసీలు ఇట్లా చేస్తున్నాను ఎక్కువ వేడిగాలు ఉంటుంది అలాంటి వారు ఎవరైనా ఉంటే పదిహేను ఏళ్ళ నుంచి అరవై డెబ్భై సంవత్సరాల వరకు వరకు ఐదు లీటర్ల నీళ్లు త్రాగండి బయటికి ఎండకి ఎండ యొక్క వేడి గాలులకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మాత్రం నీళ్ళు ఎక్కువ ఆవిరవుతాయి కాబట్టి నాలుగు లీటర్లు కూడా చాలు ఐదు లీటర్లు త్రాగాలి ఎవరన్నా ఎండలోనే ఉంటూ బరువులు మోస్తున్నా పనులు చేస్తున్నా పొలం పనులు కానీ కూలి పనులు కానీ ఏమైనా చేసుకుంటున్నా కొస్త కొలిమి దగ్గర కానీ ఇతర వంటల దగ్గర కానీ ఇట్లా వేడికి కొంతమంది బాగా ఆటలాడుతుంటారు ఎండాకాలం కూడా తప్పదు కాబట్టి అట్లా ఎండల్లో బాగా ఆటలాడుతున్నా పరుగెడుతున్నా బాగా ఎండల్లో కూడా వ్యాయామాలు బాగా చేస్తున్నా ఇట్లాంటివి ఏవైనా చేసేవారు ఆరు లీటర్ల వరకు త్రాగొచ్చు ఐదు లీటర్లు కూడా వాళ్ళకి చాలినట్టు అనిపిస్తాయి ఎందుకంటే ఎక్కువ నీరు చెమట రూపంలో పోతుంది కాబట్టి ఆ పోయే నీటిని మనం ఇట్లా రిప్లేస్ చేయటానికి అంత తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇక పిల్లలకు కూడా వారి వయసుకు తగ్గట్టు మీరు చూసుకోండి లీటరా రెండు లీటర్లా మూడు లీటర్లా ఎన్ని త్రాగించగలిగితే అన్ని త్రాగించండి పిల్లలకి ముఖ్యంగా మనకి ఐదారేళ్ల వయసులో పిల్లలకి లీటర్న్నర లీటర్ నీళ్లు కంపల్సరీ ఇప్పించడానికి ట్రై చేయండి ఇక ఐదు నుంచి పది సంవత్సరాల వయసు వారికి రెండు రెండున్నర లీటర్ల నీళ్లు తాగిస్తే వేసవ హాయిగా ఉంటుందన్నమాట ఇక పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు వారికి మూడున్నర నాలుగు లీటర్లు కంపల్సరీ త్రాగితే హాయిగా ఉంటుందన్నమాట ఇట్లా నీళ్లు ఎందుకు ఎక్కువ కావాలంటే మీ శరీరం వేసవ కాలంలో వేడిని తట్టుకోవటానికి నీళ్ల సహాయంతోనే తట్టుకోగలుగుతుంది అంచేత మీరు నీరిస్తే వేసవ కాలం హాయిగా సాగిపోతుంది ఈ నీళ్లు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఎవరైనా తక్కువ తాగేవారు కూడా ఎట్లా త్రాగాలి ఎప్పుడు త్రాగాలి ఉదయం నుంచి రాత్రి సాయంకాలం వరకు నేను చెప్పే నీళ్ళ టైం టేబుల్ మీరు విని త్రాగే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట లేచిన వెంటనే ఒక లీటరు లీటర్ పావు నీళ్లు త్రాగటానికి ట్రై చేయండి పెద్దలందరూ కూడా పిల్లలైతే రెండు గ్లాసులు గ్లాసున్నారో వాళ్ళ వయసుకు తగ్గట్టు మూడు గ్లాసులు అట్ట త్రాగించండి నీళ్లు త్రాగిన తర్వాత మోషన్ అవ్వాలని ఆలోచన పెడితే ఈ నీళ్ల తోపుడికి ప్రేగుల్లో కదలికలు వచ్చి కాస్త విరోచన అయిపోతుంది ఆరోగ్యానికి విరోచన అవ్వటం కూడా ఒక ముఖ్యం కదా ప్రొద్దునే నీళ్ళు తాగితే ఈ పని అయిపోతుంది దీని సహాయంతో ఆ పని కూడా పని అయిపోతుంది అట్లా మొదటిసారి మోషన్కి వెళ్ళండి తర్వాత మీరు పనులు చేసుకోండి వాకింగ్కి వెళ్ళండి ఏదైనా చదువుకోండి ఈ సమయాన్ని ఏదైనా గంటన్నర ఉపయోగించుకోండి గంటన్నర రెండు గంటల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ కానీ లీటర్ పావు కానీ అట్లా త్రాగడానికి ట్రై చేయండి మార్నింగ్ అట్లా రెండున్నర లీటర్ల దాకా త్రాగితే ఎవరికైనా రెండుసార్లు మోషన్ అయిపోతుంది ఈ త్రాగిన నీరు మీరు పదకొండింటి వరకు ఎండ యొక్క వేడిని తట్టుకోవడానికి మీ లోపల ఉండి చక్కగా కూలింగ్ ఇస్తూ ఉంటుంది పదకొండు పదకొండున్నర వరకు ఈ నీరు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట అంటే ప్రొద్దురు పూట మనం బ్రేక్ఫాస్ట్ చేయటానికి ముందే ఏమన్నా త్రాగటానికి ముందే రెండు నుంచి రెండున్నర లీటర్లు ఇట్లా నీళ్ళు త్రాగటానికి ట్రై చేయాలి లీటరు లీటరం పావు అట్లాగే రెండోసారి లీటర్ నుంచి లీటర్ పావు ఇట్లా టూ టైమ్స్ నీళ్లు త్రాగితేనే మీకు బ్రేక్ఫాస్ట్ లైసెన్స్ అనుకోండి రాత్రిపూట మన ఫ్యాన్లకి ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా చెమటలు పడితే నిద్దట్లో కూడా ఈ నీరు ఎక్కువ ఆవిరైపోతుంది అంచెత్త తగ్గిన నీటిని మనం ఉదయం అట్లా భర్తీ చేయటానికి ఉదయం పూట నీళ్లు త్రాగితే హాయిగా ఉంటుందన్నమాట ఇట్లా రెండు రెండున్నర లీటర్లని టిఫిన్ దీనిలో పవ చేసేసేయండి దీని పరగడుపు నీరు అంటారనమాట రెండుసార్లు మల విసర్జన కార్యక్రమాలు అయిపోతాయి ఇక పగటి పూట నీళ్ళు ఎలా త్రాగాలి మీరు టిఫిన్ తినేటప్పుడు త్రాక్కండి టిఫిన్ తిన్న రెండు గంటల వరకు త్రాక్కండి మరి మాకు తినేటప్పుడు దాహం వస్తుంది కదా అనొచ్చు వెయ్యదు ఎందుకు వేయదు అంటే మీరు తినడానికి ముందే నీళ్లు తాగేశారు మీ శరీరంలో నీరు పుష్కలంగా ఉంది రిజర్వ్లో బాగా ఉంది అని చేత మీకు దాహం లక్షణాలు ఇప్పుడు రావసలు మీరు పొట్ట నిండా ఫోన్ ఆకలి అనిపిస్తుంది చెప్పండి ఎక్కడికన్నా ఎవరికన్నా అందుకని ఆహారం లేనప్పుడు ఆకలిస్తుంది నీళ్ళు లేనప్పుడు దాహం వేస్తుంది నీళ్లు ఉన్నప్పుడు ఇంకా దాహం ఎందుకు వస్తుందండి మీరు టిఫిన్ తినేటప్పుడు దాహం అయ్యిక చెత్త తినటానికి ముందే నీళ్లు కాబట్టి ఇది మంచి టెక్నిక్ అనమాట టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత మీరు నీళ్ళ గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ తాగండి టూ అవర్స్ గ్యాప్ ఇవ్వండి రీజన్ ఎందుకు తర్వాత ఎపిసోడ్స్లో మీరు వింటే అర్థమవుతుంది అవన్నీ ఈ ఎపిసోడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి అర్థం చేసుకుని త్రాగటానికి ట్రై చేయండి టిఫిన్ తిన్న రెండు గంటల గ్యాప్ ఇవ్వండి ఈ లోపు జీర్ణక్రియ సవ్యంగా అయిపోతుంది యాసిడ్లు పని అయిపోతాయి టూ అవర్స్ తర్వాత ఒక గ్లాస్ తాగండి ఇంకో పావు గంట అరగంట గడిచాక ఇంకో గ్లాసు ఇంకో అరగంట గడిచా ఇంకో గ్లాసు ఇంకొక అరగంటకి ఇంకో గ్లాసు అట్లా మీరు లంచ్కి ఉదయం తొమ్మిదింటికి టిఫిన్ అయింది పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు గంటల వ్యవధిలో నాలుగు గ్లాసులు నీళ్ళని ఎట్లా త్రాగండి మీరు తాగిన అప్పుడప్పుడు బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే మీకు కూలింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట నీళ్ళని ఇలా త్రాగాలి వేసవ కాలంలో తిన్న రెండు గంటల దగ్గర నుంచి లంచ్కి ఇంకొక పది నిమిషాలు ఉందనిక అప్పటి వరకు నీళ్ళని అట్లా త్రాగేసేయండి వన్ వన్ థర్టీకి లంచ్ తీసుకుంటారు భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత మీరు నీళ్ళ సెస్స తీసుకోండి మళ్ళీ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక అట్లా సాయంకాలం ఐదు ఐదున్నర వరకు అట్లా త్రాగుతూ ఉండండి అంటే టిఫిన్ తిన్న రెండు గంటల నుంచి లంచ్ లోపు నాలుగు గ్లాసుల నీళ్లు అంటే ఒక లీటర్ ఈజీగా అయిపోతాయి కాస్త ఎండల్లో తిరిగేవారు ఐదు గ్లాసులు నీళ్లు త్రాగండి ఎందుకంటే చెమట్లు ఎక్కువ పడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ కావాలి కాబట్టి అలా నాలుగు నుంచి ఐదుకు పెంచుకుంటారు నీడ పట్టున కూర్చొని వర్క్ చేసుకునేవారు చెమటలు వారు నాలుగు గ్లాసులు సరిపోతాయి అనమాట అట్లాగే పిల్లలకి అనుకోండి మూడు గ్లాసులు ఇంట్లో ఉన్న వాళ్ళు తాగినా సరిపోతాయి లంచ్ తిన్న రెండు గంటల తర్వాత తాగే నీరు అప్పుడు గ్లాస్ అట్లా అప్పుడు గ్లాస్ అట్లా లీటర్ నీళ్లు కొంతమంది లీటర్ పావు నీళ్ళు అయినా త్రాగుతారు ఈవినింగ్ సిక్స్ వరకు త్రాగితే ఈ నీళ్లు రాత్రి తొమ్మిది పదింటి వరకు మీకు చక్కగా హెల్ప్ చేస్తాయి అనమాట ఉదయం తాగిన టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత తాగిన నీరు మధ్యాహ్నం నాలుగైదింటి వరకు బాడీకి కూలింగ్ ఇస్తుంటాయి అంటే అట్లా ఈ సమయంలో త్రాగటం అనే టెక్నిక్ మీకు ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళి చక్కగా కూలింగ్ ఇస్తాయి ఈవినింగ్ డిన్నర్ తినేస్తారు నైట్ పడుకోవడానికి కొంచెం రెండు గంటల గ్యాప్ ఉందనుకోండి పడుకునేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తాగండి ఎక్కువ నీళ్లు తాగితే నైట్ యూరిన్ వస్తుంది ఒకవేళ దాహం వేస్తే గ్లాసు నీళ్ళైనా తాగండి కాస్త ఏసీలు లేవనుకున్న వారు ఫ్యాన్లు వేసుకునేవారు ఒక గ్లాసు నీళ్ళు తాగినా పడుకునేటప్పుడు సరిపోతుంది తినేసి వెంటనే పడుకుంటే ఇక నీళ్లు తాగక్కర్లా ఇక్కడ ఐదున్నర ఆరింటి వరకు నీళ్లు తాగేశారు తింటారేకి నీళ్ళు తాగకుండా పడుకోవచ్చు అనమాట ఇట్లా రోజులో నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఎండల్లో తిరిగేవారు ఆరు లీటర్లు ఈ పద్ధతిలో కనుక త్రాగితే ఈ వేసవి కాలం మీకు ఏదో హాయిగా సాగిపోతుంది అసలు వేడికి మీరు భయపడక్కర్లేదు మీ శరీరం మిమ్మల్ని రక్షించుకుంటూ ఆ భయం అనేది లేకుండా నిర్భయంగా మీరు వేసవిలో తిరుగుతూ పనులు చేసుకునేటట్టు మీకు సహకరిస్తుంది అనమాట నీళ్లు త్రాగటం తెలియకపోతే అనేక ఇబ్బందులు మనం పడాల్సి వస్తుంది అంచేత వేసవిలో ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వకండి నీళ్లకు ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వండి ఆహారానికి మనం ఎటు ఇస్తాం కానీ దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్లా మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ముసలివారికి కూడా నీళ్ళు ఎక్కువ త్రాగించండి వాళ్ళకి వడదెబ్బ తగిలి చనిపోతూ ఉంటారు అలాంటి ప్రమాదాలు రాకూడదంటే నీళ్ళు ఇట్లా త్రాగిస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం